ఈ రోజు ఆ అవ్వ తాతల కోసం ఆ అవ్వ తాతల ఆశీస్సులు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునేందుకు ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు మనం చూసాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడితే 4 సంవత్సరాల 10 నెలల కాలం మన కళ్ళ ఎదురునే కల్పించింది. ఆ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆ అవ్వ తాతలను, అవ్వ నీకు పెన్షన్ ఎంత వా అని చెప్పి అడిగితే ఆ అవ్వ నోట్లో నుంచి వచ్చే మాట 1000 రూపాయలు అని చెప్పి కనిపించే మాట. కొందరు అవ్వలైతే అది కూడా వచ్చేది కాదు అని చెప్పి ఇలా చేతులు ఊపుతా ఉన్న పరిస్థితులు. ఆ ప్రతి అవ్వకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు కేవలం ఎన్నికలు 2 నెలలు మాత్రమే ఉన్నాయి అన్నంత వరకు పెన్షన్ 1000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో, నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను, పెన్షన్ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వ తాతల పెన్షన్ అక్షరాలు ఇవాళ ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ గా, వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను, మొట్టమొదటి సంతకం. అవ్వ తాతల కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం 2250 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. రేపు సంవత్సరం 2500 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాతి సంవత్సరం 2750 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాతి సంవత్సరం 3000 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ అవ్వ తాతలకు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి ఆ అవ్వ తాతలు ఆశీస్సులు కోరుతూ మీ మనవడిగా ఇవాళ 2 చేతులు జోడించి పేరు పేరును ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి అవ్వను, ప్రతి తాతను. ఇవాళ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంటా. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లోని ప్రతి అంశం అందాలి. Subscribe us and press the bell icon for more interesting updates.